Hello everyone, hi, welcome to Rajitha, my unique channel. Coming to the point, మీరు ఆల్రెడీ టైటిల్ చూసి ఉంటారు. డ్రైవింగ్ చేయడానికి భయపడే వాళ్ళు ఈ వీడియో చూడండి. హౌ టు బిల్డప్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హౌ టు ఇంక్రీజ్ యువర్ విల్ పవర్. ఎస్, మీరు టైటిల్ కరెక్ట్గానే చూసారు, కరెక్ట్గానే చూసి క్లిక్ చేశారనమాట. సో ఈ వీడియోలో నేను వచ్చేసి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ చేయడానికి, అంటే మీరు డ్రైవింగ్ చేయడానికి బూస్ట్ అవ్వడానికి నేను ఎనర్జీ ఇవ్వబోతున్నాను. స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, మీకు కంప్లీట్ క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీరేమనుకుంటారంటే, అసలు నేను డ్రైవింగ్ చేయడానికి ఎందుకు భయపడాలి అన్న ఫీలింగ్ మీలో డెవలప్ అయిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏంటంటే చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను లూజ్ అయిపోయాను, నాకు భయం అవుతుంది, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది, నేను డ్రైవింగ్ చేయలేకపోతున్నాను అంటారు. సో మీ అందరికీ నేను చెప్పేది ఒక డిఫరెంట్ వేలో నేను మెసేజ్ ఇవ్వబోతున్నాను. నేను కూడా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను, మీకు డ్రైవింగ్ చేయడంలో హెల్ప్ చేయాలనుకుంటున్నాను. కానీ నేను ఒక డిఫరెంట్ వేలో డిఫరెంట్ మెసేజ్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే, మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేసుకోకండి. ఎస్, మీరు కరెక్ట్గానే విన్నారు, మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అసలు ఇంక్రీజే చేసుకోకండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోకండి. ఎందుకంటే మనం పెంచుకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తాత్కాలికమే, అది చాలాసేపు ఉండదన్నమాట. అది బెనిఫిట్స్ ఇస్తుంది. మనం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటాం, హా నేను లేవాలి, డ్రైవింగ్ చేయాలి, వెళ్ళాలి, రోడ్ పైన డ్రైవ్ చేయాలి, ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలి, నేను చేయాలి, నేను నేర్చుకోవాలి అన్నది. మీరేం చేస్తారంటే మీది మీరు సెల్ఫ్గా కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేసుకొని కొంచెం పవర్ తెచ్చుకొని స్టార్ట్ చేస్తారు. కానీ రోడ్డుపైకి వెళ్ళగానే ఏమవుతుంది, అక్కడ ఎవరో కలుస్తారు, ఏదో అనేస్తారు, ఎక్కడ ఎవరికో తలగడానికి వెళ్తుంది, లేకుంటే వెనక నుండి వచ్చేసి ఎట్లా నడిపిస్తున్నాను అనేసి అంటారు. లేదా స్పీడ్గా ఒక వెహికల్ అనేది మన పక్క నుండి వెళ్ళిపోతుంది, వెనక నుండి వచ్చే వాళ్ళు హారన్ కొడుతుంటారు, పక్కన జరిగే వాళ్ళు హారన్ కొడితే జరగరు, సంథింగ్ విల్ హ్యాపెన్ అండ్ యూ విల్ లూజ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అక్కడ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని మరి డ్రైవ్ చేయడం అనేది తాత్కాలికమే, అది చాలాసేపటి వరకు ఉండదు. సో చాలాసేపటి వరకు ఏముంటుంది, ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో దీని గురించి నేను కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. యాక్చువల్లీ ఏంటంటే, చాలామంది నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది అంటారు, నేను నా విల్ పవర్ పెంచుకోవాలి అనుకుంటారు. విల్ పవర్ పెంచుకోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవడం అనేది డిక్రీజింగ్ ప్రిన్సిపల్ పైన నడుస్తుంది. దేనిపైన నడుస్తుంది, డిక్రీజింగ్ ప్రిన్సిపల్ పైన నడుస్తుంది. ఏంటంటే, ఏంటి నువ్వు ఎందుకు చేయలేవు అని ఫ్రెండ్స్ అనగానే, హా నేను చేస్తాను, నేను చెయ్యాలి, నేను చేస్తాను, నేను డ్రైవ్ చేస్తాను, నేను ప్రాక్టీస్ చేస్తానని లేస్తాము, చేయగానే సంథింగ్ హ్యాపెన్ కాగానే, అమ్మా నేను చేయలేనమ్మా, నన్ను ఇది వల్ల నా వల్ల అవ్వట్లేదు, నేను చెయ్యలేను, ఇంకా నేను చెయ్యను, నా వల్ల ఇది కావట్లేదు, అది కావట్లేదు, నా వల్ల హ్యాండిల్ కంట్రోల్ కావట్లేదు, నేను సరిగ్గా స్పాట్గా బ్రేక్ కొట్టలేకపోతున్నాను, హార్న్ కొట్టలేకపోతున్నాను, ట్రాఫిక్లో భయమవుతుంది అనేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకునేది అనేది డిక్రీజింగ్ ప్రిన్సిపల్ పైన నడుస్తుంది, తగ్గిపోతుంది. గ్రాఫ్ అనేది ఎప్పుడు హైట్కి వెళ్ళాలి, కానీ ఇక్కడ గ్రాఫ్ అనేది ఎలా అవుతుంది, ఒక దెబ్బ తగలగానే తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. కానీ ఎమోషనల్ ఫీలింగ్స్, ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ అలా కాదు. ఎమోషనల్ ఫీలింగ్ అనేది కసి అన్నమాట. అది ఏంటి, మనకి ఎవరన్నా ఏదైనా అనేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏంటి నేను డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే, నువ్వా ఒక ఎక్స్ప్రెషన్ ఫేజ్లో, నువ్వా నేర్చుకుంటావా, అమ్మా అది ఏమనుకుంటున్నావు, నువ్వు పడిపోతావు, యాక్సిడెంట్ అవుతుంది, అక్కడ ఎంతమంది అక్కడ పడిపోతున్నారు, ఏమనుకుంటున్నా బండి కంట్రోల్ చేయగలవు, ఫస్ట్ కరెక్ట్గా తిని స్ట్రాంగ్ అవ్వు, అసలు బండి కంట్రోల్ చేయడం అనేది నీకు రావాలి కదా అని డిగ్రేడ్ చేసేస్తారు. లేదు, అందరు నడిపిస్తున్నారు కదా డాడీ, నా ఫ్రెండ్స్ అందరు నడిపిస్తున్నారు అని మన హస్బెండ్కి చెప్తే, మన ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఏమంటారు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట.
ఇలాంటి మాటలు ఉంటాయి, ఏమైంది పడ్డావా, నేను అప్పుడే చెప్పినా కదా నీకు, ఇలా డీగ్రేడ్ చేసేసారు. ఇది ఏంటంటే ఎమోషనల్ ఫీలింగ్, మనకి ఫీలింగ్స్లో కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాము, మన మైండ్కి, మీరు క్లియర్గా వినండి, నేను కొంచెం డీప్గా వెళ్తున్నాను, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మన ఎమోషన్స్కి బయటికి తీస్తాయి అన్నమాట. ఈ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే మన మైండ్కి, మన సబ్కాన్షియస్ మైండ్కి, మన డెప్త్లో ఉన్న మైండ్, ఏదైతే అండర్లో ఉంటుంది మైండ్, ఆ మైండ్కి అనేది వైబ్రేషన్స్ పంపిస్తుంది, మెసేజెస్ పంపిస్తుంది అన్నమాట. ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది, ఒక పిక్చర్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఈ డ్రైవింగ్ చేయడం అనేది మనకి అవసరమైపోతుంది. అదేదో నేర్చుకోవాలి అదొక అన్నట్టు కాదు, ఇప్పుడు అది అవసరమైపోతుంది, కసి అయిపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు తీసుకుంటాను. సో ఒక నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను అన్నమాట. అమ్మాయిలు మ్యారేజ్ కాకముందు హస్బెండ్ కోసం ఒక డ్రీమ్, ఒక కలగంటామన్నమాట. సో ఆబ్వియస్లీ అబ్బాయిలు మీరు కూడా కలగంటారు, కనీ ఉంటారని నేను అనుకుంటున్నాను అన్నమాట. సో అదేంటంటే పెళ్లి చూపులోకి ఒక ఫోటో పంపిస్తారు. ఫోటో పంపేయగానే ఆ కళ ఆల్రెడీ మనకు కనేస్తాం హస్బెండ్ గురించి. సో ఆ ఫోటో పంపే, అబ్బా ఎంత బాగుండు, మన్మధుడా నీ కలగన్నా, మన్మధుడా నీ కథ విన్నా, మన్మధుడంటే కౌగిలిగా, మన్మధుడే నా కావలిగా అని ఊహించుకుంటాం. విజువలైజేషన్ ఏంటంటే ఈయనతో నా మ్యారేజ్ అయితే కనుక నా లైఫ్ ఎంత బాగుంటుంది, నా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ కంటే ఈయన అంత బాగుంటాడు, అబ్బా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఈయన నాకు కావాలి, సో రేపే పెళ్లి చూపులు అంట. సో నేనేం చేస్తాను, ఆల్రెడీ కొంచెం బాగానే ఉంటాం అంతో ఎంతో అమ్మాయిలమ్మో. సో కానీ ఏం చేస్తాము, బ్యూటీ పార్లర్కి వెళ్ళి కొంచెం ఫేషియల్ అవన్నీ చేయించుకోవాలి, ఎందుకంటే అబ్బాయికి నచ్చేసేయాలి మనం అనమాట. సో ఏం పేర్లు పెట్టొద్దు అలా అనుకుంటాం. సో అబ్బాయిలు కూడా అంతే, ఒక అమ్మాయి పెళ్లి చూపులకు వెళ్ళాము, అమ్మాయి నచ్చేసింది, ఇంకేం చేస్తాం, అమ్మాయిని పొందాలి ఇంకా అంతే. వాళ్ళు కూడా ఒక విజువలైజేషన్, ఈ అమ్మాయితో మ్యారేజ్ అయిపోతే ఊరి బ్రహ్మదేవుడు ఎంత గొప్ప సొగసురో, ఈ అమ్మాయి నాకు దొరికేస్తుంది అని పాట పాడేసుకుంటారనమాట. ఆ మూవీ మొత్తం డ్రీమ్ లాగా మన మైండ్లోకి దింపేస్తారనమాట. ఇది ఎమోషనల్ ఎక్స్పీరియన్స్, ఇది ఎమోషనల్ ఫీలింగ్స్. అప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బాయి నాకు కావాలి, అమ్మాయి నాకు కావాలి. ఫ్రెండ్స్ అంటారు, అరే నిన్ననే పెళ్లి చూపులు అయినాయిరా, వాళ్ళ ఇంటికి పోకురా, ఆ గోడ దుంకకురా, అక్కడ ఏంటి ముళ్ళులు ఉన్నాయి, అక్కడ కాంచులు ఉంటాయిరా, దుంకకురా అంటే ఏ పోరా, నేను వెళ్ళి మాట్లాడతా అమ్మాయితో. సో ఇదేంటంటే మన కసి అనమాట, అమ్మాయి మనకు కావాలి, అబ్బాయి మనకు కావాలి. సో ఇలానే అంటే మనకు కావాలంటే కావాలి అంతే, కావాలి కాదు ఇక్కడ, కావాలంటే కావాలి అంతే, వీ వాంట్ ఇట్ అనమాట అట్లా. సో ఇలానే డ్రైవింగ్లో కూడా కసి ఎలా ఉండాలంటే, నేను నేర్చుకోవాలి అని కాదు, నేను నేర్చుకోవాలంటే నేను నేర్చుకోవాలి, డ్రైవింగ్ నాకు వచ్చేస్తుంది కాదు, డ్రైవింగ్ వచ్చేస్తుందంటే వచ్చేస్తుంది, దీని డాష్ అనమాట. సో అది వచ్చేస్తుంది, రాణి పని రాజా పని అంటారనమాట. సో ఏదైతే రాజా పని ఉందో అది మనకు రావాలి కదా, ఆబ్వియస్లీ మనం గ్రేట్ కదా, సో అందట్లో కొంచెం సపరేట్ కదా. సో అలా అనమాట. సో విజువలైజేషన్ ఎమోషనల్ ఫీలింగ్స్లో, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్లో అనేది విజువలైజేషన్ ఉంటుంది. హా నేను ఇది అచీవ్ చేసేస్తే నాకు ఏం దొరుకుతుంది అనేది కంప్లీట్ విజువలైజేషన్ ఉంటుంది. కానీ విల్ పవర్లో ఏముంటుంది, ఫైటింగ్ అగేన్స్ట్ ద డిజైర్ అనమాట. అంటే నేను చెయ్యాలి, నాకు ఇష్టమే కానీ నా డ్రీమ్, కానీ ఏంటంటే బా నేను చెయ్యలేనబ్బా, కానీ చెయ్యాలి. ఫైటింగ్ అగేన్స్ట్ ద డిజైర్, విల్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడం. ఎమోషనల్ ఫీలింగ్స్ ఏంటి, ఫైటింగ్ ఫర్ ద డిజైర్, దానికోసం మనం పోరాడుతున్నాం, అండర్స్టూడ్ కదా. విల్ పవర్ని ఇంక్రీజ్, విల్ పవర్ అనేది డిక్రీజింగ్ లెవెల్స్ పైన వర్క్ చేస్తుంది, అండ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్, ఎమోషనల్ ఫీలింగ్స్ అనేది ఇంక్రీజింగ్ లెవెల్స్ పైన వర్క్ చేస్తాయి. ఎమోషనల్ ఫీలింగ్స్లో ఏంటంటే విజువలైజేషన్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది అనమాట. మనం సక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇప్పుడు గ్రూప్ 2 రాస్తున్నాను, గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, రాస్తున్నాము, దాని తర్వాత మనకు ఒక మంచి జాబ్ వస్తుంది, లేదా ఒక గెజిటెడ్ ఆఫీసర్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాము, జాబ్ వచ్చిన తర్వాత మన శాలరీ, మన స్టేటస్ ఎలా ఉంటుంది, ఒక విజువలైజేషన్, ఒక డ్రీమ్ ఎలా ఉంటుంది, అలా ఉంటుంది ఎమోషనల్ ఫీలింగ్స్ వచ్చేసి. విల్ పవర్ మనం ఇంక్రీజ్ చేసుకున్న దాంట్లో ఇష్యూ ఏంటంటే, అది పాపం ఫైటింగ్లో ఒంటరిగా అయిపోతుంది,
కొంచెం ఎనర్జీ లెవెల్స్ తెచ్చుకొని విల్ పవర్ తెచ్చుకొని మనం చేస్తాము. కానీ అక్కడ ఏమవుతుందంటే ఎవరైనా ఒకరు డిగ్రేడ్ చేయగానే అబ్బా నాకు అవ్వట్లేదు అనేసి డ్రాప్ అయిపోతాం. చాలామంది అంటారు 2 ఇయర్స్ బ్యాక్ నేను బండి కొన్నాను కానీ అప్పుడు నేర్చుకున్నాను అక్కడ పెట్టేశాను, 1 ఇయర్ బ్యాక్ నేర్చుకున్నాను, 1 ఇయర్ బ్యాకే మా తమ్ముడు నాకు కొనిచ్చాడు, మా అన్నయ్య నాకు కొనిచ్చాడు, మా ఫ్రెండ్ నాకు కొనిచ్చాడు, కానీ నేనేం చేశాను, డ్రైవింగ్ చేశాను కానీ నాతో అవ్వలేదు, నేను పెట్టేశాను, తిరిగి ఇప్పుడు నేర్చుకుంటున్నాను అని లాస్ట్ వీడియో నేను డ్రైవింగ్ వీడియో చేసినప్పుడు చెప్పారనమాట. వాళ్ళ కోసం నేను చాలా ఆలోచించాను, వీళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి, అక్క నేను డ్రైవింగ్ చేయలేకపోతున్నాను, భయమవుతుంది, ట్రాఫిక్లో నేను డ్రైవ్ చేయలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను అని అన్నారు కదా. సో నాకు వాళ్ళ గురించి నేను చాలా ఆలోచించాను, వీళ్ళ గురించి ఒక మంచి వీడియో చేయాలనేసి ఆలోచించాను అనమాట. నేను ఆలోచించిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. సో ఇదే అనమాట, మీరు ఒకవేళ విల్ పవర్ పెంచుకొని మరీ డ్రైవ్ చేస్తే మాత్రం అదేంటంటే విల్ పవర్ అనేది డిక్రీజింగ్ లెవెల్స్లో పనిచేస్తుంది కాబట్టి విల్ పవర్ తగ్గిపోతుంది. కానీ ఎందుకంటే ఇది విల్ పవర్ అనేది ఫైటింగ్లో ఒంటరిగా అయిపోతుంది. అయితే మనం ఏం చేయాలి, దీనికి ఎమోషనల్ ఫీలింగ్స్ అటాచ్ చేయాలన్నమాట, ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ అనేది మనం అటాచ్ చేయాలి. అయితే ఈ స్ట్రాంగ్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్స్పీరియన్సెస్ అటాచ్ చేయడం వల్ల ఏమవుతుంది, మన డిజైర్ అనేది ఇప్పుడు ఏంటంటే ఇంకా కావాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా తప్పదు అన్నట్లు అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే విల్ పవర్కి పిల్లర్స్ లాగా, బ్యాక్ బోన్ లాగా, స్ట్రాంగ్ సపోర్ట్ లాగా వచ్చేసి ఎమోషనల్ ఫీలింగ్స్ అనేది అటాచ్ అవుతాయి. ఇందులో అంటే నాకు అలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ ఎవరు ఏం లేవు, నాకెవరు ఇన్సల్ట్ చేయలేదు, నాకెవరు ఏం చేయలేదు కదా, మరి నేను ఎలా కల్టివేట్ చేసుకోవాలి ఎమోషనల్ ఫీలింగ్స్, ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ అది అలాంటివి నాకేమి లేవని మీరు అనుకోవచ్చు. నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను, ఏంటంటే ఎమోషనల్ ఫీలింగ్స్ ఎలా కల్టివేట్ అవుతాయంటే మనకి ఎవరన్నా చాలా ప్రేమగా చూసుకున్నారు ఒకరోజు, మర్చిపోలేము, ఎవరన్నా ఒకరు మనల్ని చాలా ఇన్సల్ట్ చేసేసారు, మనం చాలా బాధపడ్డాము, ఆ డే మనం మర్చిపోలేము, లేకపోతే ఏదన్నా ఒక మంచి ఫుడ్ తినిపించారు, మంచిగా ప్రేమగా చూసుకున్నారు మన ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా బాగా చేసుకున్నారు, అతిగా రెస్పెక్ట్ చేశారు, మనకి ఏదైనా అవార్డ్ వచ్చింది, లేదా మనం డిగ్రీ పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్నాం, సంథింగ్ అలాంటి మూమెంట్స్ అనేది గుర్తుండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2011లో ఇండియా శ్రీలంక మధ్య వచ్చేసి వరల్డ్ కప్ జరిగింది క్రికెట్. సో ఆ మూమెంట్లో ఆ రోజు క్రికెట్ ఎవరెవరు చూసారో వాళ్ళకాడే కంపల్సరీ గుర్తుంటుంది, ఆ రోజు ఏం చేసాము, మనం ఎక్కడ టీవీ చూస్తున్నాము, మన టీమ్మేట్స్, మనం ఎవరెవరితో కూర్చొని ఆ టీవీ చూస్తున్నాము, మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్షిప్లో ఏదైతే మనకి వరల్డ్ కప్ వచ్చిందో ఆ మూమెంట్స్ అనేది మనం మర్చిపోలేము. ఇప్పటికీ అడగండి ఎవరెవరు ఆ మ్యాచ్ చూసారో వాళ్ళకి ఇప్పటికీ అన్నీ గుర్తుంటాయి. అదే అనమాట ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అంటే, అది ఆ మూమెంట్స్ మనం మర్చిపోలేము, ఆ టైంలో నేను అక్కడ లేను ఇక్కడ ఉన్నాను అనేసి వాళ్ళకి గుర్తుంటుంది అనమాట. అది ఎమోషనల్ ఎక్స్పీరియన్స్, అది ఎమోషనల్ ఫీలింగ్స్, ఆ మూమెంట్స్ అన్నీ అనేది లాక్ చేసేస్తుంది. ఎక్స్ట్రీమ్ సాడ్, ఎక్స్ట్రీమ్ హ్యాపీ, ఎక్స్ట్రీమ్ గౌరవం, ఎక్స్ట్రీమ్ అవమానం, ఇవి ఎక్స్ట్రీమ్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ హాట్, అబ్బా లాస్ట్ సమ్మర్, ఇట్లా అనేది మనకి లాక్ అయిపోతాయి మన మైండ్లో అవి అనేసి విజువలైజేషన్ మన మైండ్కి కనెక్ట్ అయిపోతుంది. ఈ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మన న్యూరోపాత్ని ఓపెన్ చేసేస్తుంది, మన నర్వ్ సిస్టమ్ని ఓపెన్ చేస్తుంది అనమాట. ఇప్పటి వరకు మనకు రాని స్ట్రెంగ్త్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎమోషనల్ ఫీలింగ్, నాకు ఎవరు ఇన్సల్ట్ చేశారు, నాకు ఎవరన్నా ఏమన్నా అన్నారా, ఏమనకపోయినా వీళ్ళ ముందు నేను చేసి చూపించాలి అన్న కసి ఎమోషనల్ ఫీలింగ్ ఏదైతే మీది విల్ పవర్తో జాయిన్ అవుతుందో అప్పుడు మీకేమవుతుంది, మీ మైండ్కి, మీ సబ్కాన్షియస్ మైండ్కి న్యూరోపాత్ అనేది ఇది అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. న్యూరో సిస్టమ్ అనేది ఓపెన్ అయిపోతుంది, మీకు కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా అది ఇంకా డిక్రీజ్ అవ్వదు, అది ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్తుంది, అది కసి కాబట్టి. సో అది కొత్త రూట్స్ మనకి చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఫ్రేమ్ వర్క్ చేయాలి, మీకు కావాలంటే కావాలి, డ్రైవింగ్ చేయాలంటే నేను చేయాలి, నాకు వచ్చేసేయాలి, ఎందుకంటే డ్రైవింగ్ వచ్చిన తర్వాత నా లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది. ఈ బస్ కోసం వెయిట్ చేయడము, సీట్లు దొరకవు, ఇంత దూరం నడవడాలు ఉండవు, హస్బెండ్ కోసం వెయిట్ చేయడము, అలా ఏం లేదు, మనం బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇలా ఉంటుంది. సో ఆ న్యూరోపాత్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఒక విజువలైజేషన్, ఒక డ్రీమ్, మీరు ఒక ఫ్రేమ్ వర్క్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రైవింగ్ చేయాలి కాబట్టి దాని గురించి ఒక
మీ అంబిషన్ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి, మీ డిజైర్ ఏంటి అనేసి ఒక డిజైన్ చేయండి. ఫస్ట్ ఒక ఫ్రేమ్ వర్క్ చేయండి. ఫ్రేమ్ వర్క్ చేసిన తర్వాత మీరు దాని గురించి ఒక 3-4 లైన్స్ రాయండి. తర్వాత అంటే డ్రైవింగ్ గురించి ఒక 3-4 లైన్స్ రాసుకోండి. సో మీ డ్రీమ్ వచ్చేసి మీరు డిజైన్ చేయండి. క్రియేటివ్, ఎడిక్టివ్ అనమాట. ఎలా అంటే వ్యసనం. ఇప్పుడు సిగరెట్ తాగడం ఎలా వ్యసనం, డ్రింక్ చేయడం కొందరికి వ్యసనం, చదవడం కొందరికి వ్యసనంగా మార్చుకుంటారు. అలానే డ్రైవింగ్ చేయడం అనేది వ్యసనంగా మార్చుకోండి. చెయ్యకున్నా పర్లేదు, మనం డైరెక్ట్ వెళ్తూనే ఉంటాం, బండి తీస్తూనే ఉంటాం, వెళ్తూనే ఉంటాం. మమ్మీ పక్కన షాప్కి వెళ్ళమన్నా కానీ బండి తీస్తాము, కూరగాయలకు వెళ్ళమన్నా బండి తీస్తాము, ఈవెన్ గర్ల్ ఫ్రెండ్ వెళ్తే ఆబ్వియస్లీ బండి తీసుకొని వెళ్ళిపోతారు అనమాట జెన్స్. ఇంకా మనం గర్ల్స్ వచ్చేసి మూవీస్కి వెళ్ళాలన్నా ఎవరిపైన డిపెండ్ ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఆఫీస్కి వెళ్ళాలంటే ఎవ్రీ డే ఇటు నుంచి అక్కడికి వాక్ చేయాలి, ఇదంతా డిపెండెన్స్ అనేది స్టాప్ అయిపోతుంది. సో అందుకని మీరు ఒక ఎడిక్టివ్ డ్రీమ్ అనేది, ప్యాషన్ అనేది క్రియేట్ చేసుకోండి. అది ఒక డిజైన్ చేయండి, ఒక ఫ్రేమ్ వర్క్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డ్రైవింగ్ నేను నేర్చుకోవాలి అంతే, నాకు కావాలంటే నాకు కావాలి, దాని గురించి ఒక సెంటెన్స్, ఒక 2-3 సెంటెన్సెస్ రాసుకోండి. సెకండ్ వన్, ఈ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నాకు అయ్యే ప్రాఫిట్స్ ఏంటి, నాకు ఏమేమి యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి, నా ఫ్యామిలీ కోసం ఏమేమి యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి, మా మమ్మీని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళవచ్చు, మా అత్తయ్యని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళవచ్చు, మా హస్బెండ్ని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళవచ్చు, ఇలాంటివి మీకు డ్రీమ్స్ ఏమున్నాయి అంటే అది అచీవ్ చేసిన తర్వాత మీకు బెనిఫిట్స్ ఏమున్నాయి అనేది రాయండి. సొసైటీలో మీకు గౌరవం పెరుగుతుంది, ఇంకా మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్లో ఒక అది మన లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనకు ఒక కాన్ఫిడెన్స్. ఒక వన్స్ మనం డ్రైవింగ్ బైక్ తీసుకొని ఒంటరిగా హాయిగా మంచిగా డ్రైవ్ చేసుకుంటూ పోతే అది ఫీలింగే డిఫరెన్స్ అనమాట. ఐ వాంట్ ఎంజాయ్ దట్ ఫీలింగ్. నేను కూడా ఒకప్పుడు కలగన్నాను అనమాట ఇదంతా. సో ఆ ఫీలింగ్ అనేది విజువలైజేషన్ పెట్టుకొని ఒక ఫ్రేమ్ వర్క్ చేసి రాసుకోండి. ఎక్కడంటే అక్కడ రాసేయండి, ఇంట్లో డోర్ పైన, డ్రెస్సింగ్ టేబుల్ పైన, ఎవ్రీ టైం మనం మేకప్ అయినప్పుడు చూసుకోవచ్చు. అండ్ పూజ పైన కూడా ఒక చిన్న స్టిక్కర్, పూజ చేసేటప్పుడు 1 అవర్ అక్కడే నిల్చుంటాం కదా, అక్కడ కూడా పేస్ట్ చేసేవచ్చు. కంప్యూటర్ సిస్టమ్ పైన ఐ వాంట్ టు లెర్న్ డ్రైవ్, ఐ హ్యావ్ టు లెర్న్ డ్రైవింగ్, సంథింగ్ మీకు కావాల్సింది ఎక్కడంటే అక్కడ రాసేయండి. అది ఎలా అంటే పట్టుదల ఉంటే కాని పని లేదు అన్నట్లు. ఇంకా దాన్ని ఇట్లా పట్టేసుకోండి, ఎట్లా అంటే మ్యాగ్నెట్ లాగా పట్టేసుకోండి దాన్ని. ఎలా అంటే పట్టితే పట్టాలి, ఉడుంపట్టులా పట్టేసుకోండి అనమాట. దాన్ని వదలకుండా ఇంకా పట్టేసుకోండి అది వచ్చేంత వరకు. అది అప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు మీకు ప్యాషన్ అయిపోయింది, ఇది అవసరమైపోయింది. సో మీరేం చేస్తారు, ఆగమంటే కూడా ఆగరు. ఇప్పుడు పడుకున్న వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోతారు. ఎందుకు మరి మనం కూర్చొని, ఒకవేళ మీరు వెళ్ళాలని మీకు అనిపించకపోయినా వెళ్ళండి, డ్రైవింగ్ నేర్చుకోండి. ఎందుకు ఊరికేనే అలా కూర్చొని ఉంటారు ఇంట్లో, అందరికీ వస్తున్నప్పుడు మనకెందుకు రాదు అనుకోండి. మనం ఎందుకు కూర్చొని ఉండాలి ఊరికేనే, వేస్ట్గా. అందరికీ డ్రైవింగ్ వస్తుంది మీకు తెలుసా. ఇంకా కొన్ని వీడియోస్లో నేను చూశాను, కుక్కలు కూడా డ్రైవింగ్ చేస్తున్నాయి. వాటికి చిన్న చిన్న సైకిల్ లాంటిది, బైక్ లాంటిది క్రియేట్ చేసేస్తే కుక్కలు డ్రైవింగ్ చేస్తున్నాయి, ప్యారెట్స్ డ్రైవ్ చేస్తున్నాయి, అండ్ ఈవెన్ మంకీస్ కోతి పనులు అంటాం కదా, అవి కూడా డ్రైవ్ చేస్తున్నాయి. ఆఫ్టర్ ఆల్ అవన్నీ యానిమల్స్ డ్రైవ్ చేస్తున్నాయి, మనకెందుకు రాదు అన్న ఫీలింగ్ అనేది మీరు పెట్టుకోండి అనమాట. దీనికి ఒక ప్యాషన్ లాగా, సో మీకు అర్థమై ఉంటుంది. సో మన విల్ పవర్తో పాటు మనం పిల్లర్స్ లాగా, ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా అనేది మనం ఎమోషనల్ ఫీలింగ్ అనేది వాటికి అటాచ్ చేసామనుకోండి, ఇంకా అంతే, ఇంకా మనకు ఆపే వాళ్ళు లేరు, మనం డ్రైవ్ చేస్తాము. అమ్మాయిలకు నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైతే మీకు భయం అనిపిస్తుందో ధైర్యే సాహసే లక్ష్మి అనుకోండి, అంతే, ఇంకా మనం చెయ్యగలుగుతామో మనం చేసేస్తాం. ఓకేనా, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రేమ్ వర్క్ మాత్రం కంపల్సరీ ప్రిపేర్ చేసుకోండి. సో అడిక్టివ్ క్రియేటివ్ విజన్, క్లియర్ విజన్ అనేది మీకు తెలిసిపోయింది. ఇప్పుడు రాసేసుకున్నారు, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఏం రాసుకుంటారు, డేట్ అండ్ టైం. ఏ డేట్ వరకు, ఏ టైం వరకు కూడా మీరు ఈ డ్రైవింగ్ అనేది నేర్చేసుకుంటారు, అంటే మీ కెపాసిటీ ఏంటి, 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ ఎన్ని మంత్స్లో నేర్చుకుంటారు. పిచ్చి పిచ్చోళ్ళు వాళ్ళకి ABCD కూడా రాదు, పొడుస్తే అక్షరం ముక్క రాదు, వాళ్ళు కూడా ఏం చేస్తారు, పెద్ద పెద్ద బుల్లెట్లు డ్రైవింగ్ చేస్తారు. మనకెందుకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి కన్వర్సేషన్ రాదు, సరిగ్గా మాట్లాడడం కూడా రాదు.
వాళ్ళు అలాంటి వాళ్ళు సరే అరే ఇవన్నీ ఏమన్నా కన్వర్సేషన్ చేయమంటే ఏం చేయడానికి కూడా రాదు. అలాంటి వాళ్ళు కూడా పొద్దున లేచి సరిగ్గా రెడీ కాకుండా స్పెక్స్ మాత్రం పెట్టుకొని మరి వెళ్తారు. సో వాళ్ళందరికీ వస్తుంది, నాకెందుకు రాదు అనేది క్రియేటివ్ అడిక్టివ్ విజన్ చేసుకోండి. అది ఎప్పటివరకు మీరు అచీవ్ చేస్తారు డేట్ అండ్ టైం, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బెనిఫిట్స్ ఏంటి అది రాసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దానికి ఒక షేప్ ఇంకా సైజ్ ఇవ్వండి, మన ఎమోషనల్ ఫీలింగ్స్తో అటాచ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రైవింగ్ చేయాలి అని ఉంది, కాకపోతే ఏంటంటే నేను రూల్స్ నేర్చుకోను నేను రెగ్యులేషన్స్ నేర్చుకోను అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రికెట్ నేర్చుకోవాలని ఉంది, నేను ఓన్లీ బ్యాటింగే చేస్తాను నేను బౌలింగ్ చెయ్యను నాకు క్యాచ్ వస్తే నేను వదిలేస్తాను ఫీల్డింగ్ అసలు నేను చెయ్యను అంటే కాదనమాట. సో ఎలాగైతే మనము ఒక దాంట్లో పర్ఫెక్ట్ కావాలి అంటే డ్రైవింగ్లో కూడా మీరు పర్ఫెక్ట్ కావాలి, ఒక గేమ్లో మీరు పర్ఫెక్ట్ ఎలా కావాలి అంటే కనుక అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్ ఉండాలి. అలానే డ్రైవింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా మీకు తెలిసి ఉండాలి. సో మీరు ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేయవచ్చు, లేదు మీరు ఒకవేళ కమెంట్స్లో పెట్టండి డ్రైవింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి వీడియో చేయమంటే నేను చేస్తాను. సో ఎప్పుడైతే మనకి డ్రైవింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసాయే, ఎక్కడికైనా వస్తున్నావు, రైట్కైనా వస్తావా, లెఫ్ట్కైనా వస్తావా, ఏంటి నువ్వు ఓవర్టేక్ చేస్తున్నావు, ఏంటి నువ్వు సైడ్ ఇండికేటర్ వేసుకోవా, ఏంటి నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని మనమే అడగవచ్చు అనమాట. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకుంటే కనుక చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే మన విల్ పవర్కి అటాచ్ అయ్యి ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి, ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే విల్ పవర్కి ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ ఫీలింగ్స్ యాడ్ అవుతాయో మన న్యూరో పాత్ అనేది ఓపెన్ అయిపోతుంది. అప్పుడు అనిపిస్తుంది అసలు నాకు ఎంత అవసరం ఈ డ్రైవింగ్, ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి నాకు వీటి గురించి, నేను దీన్ని నేర్చుకోవడానికి భయపడుతున్నానా, అసలు నాకు కొంచెమన్నా ఉందా అనిపిస్తుంది. సారీ ఏమనుకోకండి, మీకు మోటివేట్ చేయాలని నేను ఈ వర్డ్స్ అన్నీ వాడడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చేసి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎమోషన్ ఎప్పుడైతే అటాచ్ అవుతుందో అప్పుడు మనం డివోషన్తో భక్తి శ్రద్ధలతో మరి మనం నేర్చుకుంటాము, ఎందుకంటే ఇప్పుడు మనకు అది అవసరం, ఇప్పుడు ప్యాషన్, అది నాకు ఏమంటారు ఎడిక్ట్ అనమాట. ఇంకా అంతే వ్యసనం అయిపోయింది, నేను డ్రైవింగ్ చెయ్యాలి అంతే, ఇంకా వెళ్ళిపోతానే ఉంటాము. సో ఇలాంటి వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళలో కూడా మీ గురించి ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది. చాలామంది ఏంటంటే చిచోరా వీడియోస్, టైంపాస్ వీడియోస్, మూవీ సాంగ్స్, కుళ్ళు జోకుల వీడియోస్ పంపిస్తారు. అరే వాళ్ళే ఇలాంటి మీరు మంచి వీడియోస్ పంపిస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏ వీడు ఒక యూస్ఫుల్ మెసేజ్ పంపిస్తాడు, యూస్ఫుల్ వీడియో పంపిస్తాడు, వీడు పంపించిన వీడియోలో సంథింగ్ ఉంటుంది అన్న ఒక మంచి ఇంప్రెషన్ కూడా మీ ఫ్రెండ్స్లో వస్తుంది. యా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. ఓకే ఫ్రెండ్స్, బై ఫర్ నౌ.